కానీ ఆలయాల మీద దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయలేదు అనుకోండి, చాలా మటుకు బయట పెట్టారు. అచ్చెన్నాయుడు గారిది మీరు చూసారు కదా, సంత బొమ్మాళి అనే ప్లేస్లో నంది విగ్రహాన్ని ఎంత దారుణంగా దాన్ని కప్పేసుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారుని ఏదో ఒక ఒక కులానికి సంబంధించిన వాడనో లేదా ఒక మతానికి సంబంధించిన వాడు, మిగిలినవంటే ఆయనకి భయం లేదు, భక్తి లేదు అని చెప్పని చెప్పే ప్రయత్నంగా వాళ్ళు చేసినటువంటి కుట్ర రాజకీయాలే తప్ప నిజంగా మీరు ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఈ రోజున. బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు గారు ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా అరంగేట్రం చేశారో మీరు చూస్తే ఆ తర్వాత నుంచే ఇవన్నీ మొదలైనాయి, ఇవన్నీ మొదలైనాయి. అంటే ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎవరి హస్తం లేదనేది తప్పకుండా భగవంతుడి ఇదిలో ఉంటుందండి. దానికి సంబంధించి ఎవరు ఎలాంటి తీర్పు పొందుతారో ప్రజలకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు అది జరిగింది, అంతర్వేదిలో రథం ఇదైంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా శ్రీకృష్ణుడి ఇదిలో ఒకటి జరిగింది. ఆయన తిరిగి మళ్ళీ చేయించాడండి, 6 నెలల్లో మళ్ళీ రథాన్ని తిరిగి మరలా అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో ఆలయాలు కూల్చేసిన వ్యక్తిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే 9 ఆలయాలకి తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఎన్ని నిర్మించగలమనే దాన్ని ఎస్టిమేట్ చేసుకొని తిరిగి మళ్ళీ 9 ఆలయాలకి ప్రాణం పోస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాధ్యత ఎవరికి ఉంది? విధ్వంసం చేస్తోంది ఎవరు? ఖచ్చితంగా మాకు భగవంతుడు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి. ఏదో మమ్మల్ని ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకిలాగా, ఒక మతానికి సంబంధించిన వాళ్ళకిలాగా మాట్లాడుకుంటే అది వాళ్ళ కర్మ. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, మనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, మనకు తెలిసింది ప్రజాసేవ మాత్రమే. ప్రజలకి సేవ చేయటానికే మనం వచ్చాం, మనం అది పర్ఫెక్ట్గా మనం చేయాలి, చేస్తాం, చెయ్యాలి కూడా మీరని చెప్పేటటువంటి వ్యక్తి, అదే నడతలో పోయేటటువంటి వ్యక్తులం. సో మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడుకున్నా అది ప్రజలు స్వీకరించే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.